అందరికీ की నచ్చినది ఆయన కసలే నచ్చదు ఎథిక్స్ ను నమ్ముకున్న స్టార్ ఆయన పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ముక్కుసూటిగా వెళ్లిపోయే స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు పవర్ స్టార్ నమ్ముకున్న సిద్ధాంతం కోసం కోట్లు వద్దనుకుంటున్నాడు ఈ ఫైర్ బ్రాండ్ హీరో టాలీవుడ్ లో నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి వ్యక్తిగా పవర్ స్టార్ కి మంచి పేరుంది ఫ్యాన్సీ తనకు కొన్నంత బలమని ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆయన వ్యక్తిగతంగా పవన్ కు మంచి పేరుంది కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకుంటాడని ఇండస్ట్రీలో టాక్ ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండి తాను చేయాల్సిన సాయం చేస్తాడని అభిమానులు నమ్ముతారు ఆరెంజ్ సినిమాతో కష్టాలు చిక్కుకుపోయిన అన్న నాగబాబుకు వెన్నంటి నిలబడ్డాడు ఇలాంటి మంచి లక్షణాలే లక్షలాది మంది అభిమానులను కూడగట్టుకునేలా చేశాయి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలని చాలా కాలంగా కొన్ని కార్పొరేట్ కంపెనీలు ట్రై చేస్తున్నాయి అత్తారింటికి దారిది సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన తర్వాత ఈ ఇమేజ్ మరింత పెరిగిపోయింది కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఆఫర్ చేశాయి అయినా నో చెప్పాడు పవర్ స్టార్ దీంతో కంపెనీలు అవాక్ అయ్యాయి ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండి జనాన్ని మోసం చేయకుండా ఉంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటేనే ఇస్తానని పవన్ చెప్తాడు దీంతో ఆ కంపెనీలు అవాక్ అయ్యాయి ఫ్యాన్స్ కోసం జనం కోసం తాను తప్పుడు ప్రకటనలు చేయలేనని తేల్చి చెప్పాడట పవర్ స్టార్ కేవలం పాతిక మంది ఎమ్మెల్యేలు ఇట్టించాడు షిఫ్ట్ అయిపోతే నీ తలరాత మారిపోతుంది అది నీకు ఓకేనా రాణా నాయుడు అనే క్రిమినల్ నీ తల మీద ఎక్కి కూర్చున్నాడు అది నీకు ఓకేనా రాయ్ నిన్నే 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 వాడు ఎమ్మెల్యేలను కొనే ఖర్చు కూడా రేపొద్దున నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు నీ పెట్రోల్ పెరిగిపోద్ది కందిపప్పు పెరిగిపోద్ది పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది అది నీకు ఓకేనా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ కాదని జనం ఫ్యాన్స్ కోసం ఆలోచించే స్టార్స్ ఎంతమంది ఉంటారు జనం శ్రేయస్సే ముఖ్యమని డిసైడ్ అయిపోయాడు ఈ ఫైర్ బ్రాండ్ హీరో టాలీవుడ్ లో ఒక్క పవర్ స్టార్ ది మాత్రమే ఈ దారి మహేష్ బాబు మాత్రం సినిమాల కంటే యాడ్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఎన్నో నెంబర్ వన్ బ్రాండ్లకు ప్రిన్స్ అంబాసిడర్ గా ఉన్నాడు ఎథిక్స్ కంటే ఎర్నింగ్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు మహేష్ బాబు ప్రభుత్వ యాడ్లలో నటించడానికి కూడా ముందుకు రావడం లేదు మన స్టార్స్ బాలీవుడ్ లో మాత్రం గవర్నమెంట్ యాడ్లను చేస్తున్నారు తప్పుడు బ్రాండ్ కు ప్రచారం కల్పిస్తే అదే తన ఫ్యాన్స్ నమ్మి మోసపోవడం తనకు ఇష్టం లేదని ఎథిక్స్ పై నిలబడిన పవర్ స్టార్ స్టైలే వేరు స్కూల్ కెళ్ళాలంటే ఫోన్ 4 కిలోమీటర్లు రా 4 కిలోమీటర్లు రోజుకి 8 కిలోమీటర్లు నడవాల సంగతి నీకు తెలుసా నాకు తెలుసు ఆకలేసి నేల వైపు దాహం వేస్తే ఆకాశం వైపు మనుషులు ఇంకా బతుకుతున్నారు ఈ సమాజంలో నువ్వు బతుకునే ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు తండ్రి చనిపోయిన 6 గంటలకి తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను అనుభవించావా నేను అనుభవించాను కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కన్నుల పర్వతం భూమిలో తొక్కుతున్న నీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ జనం మధ్య బతకలే దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడైనా అనిపించిందా ప్రజలను మోసం చేసేందుకు ఒక కూటమిగా ఏర్పడి ఇదే టీడీపీ ఇదే దత్తపుత్రుడు ప్రతి ఇంటికి ఏ రకంగా అయితే లెటర్లు పంపించారో ఆ లెటర్ల మీద ఇద్దరు సంతకాలు పెట్టి మరి లెటర్ల రూపకంలో వాళ్ళు ఏదైతే ప్రతి పాంప్లెట్ల రూపకంలో ఏదైతే వాళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి ఆ పాంప్లెట్ ఇచ్చారో ఆ పాంప్లెట్లను కూడా చూపిస్తూ ఇటువంటి వంచన తర్వాత ఇటువంటి వ్యక్తులను నమ్మగలుగుతామా అని చెప్పి మన గృహ సారథులు మన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్ వెళ్ళి వాలంటీర్ 2019లో మన మేనిఫెస్టో గురించి చెప్తా ఉన్నప్పుడు అదే సమయంలో 2014లో జరిగిన మోసాల గురించి కూడా వినయంగా
సుదీర్ఘంగా ప్రతి ఇంట్లో కూడా టైం తీసుకొని ప్రతి ఇంట్లో కూడా వాలంటీర్లు మన గురించి మన మానిఫెస్టో గురించి 2019 జరిగిన పాలన గురించి చెప్తూ ఉన్నప్పుడు మీరు ఈ వివరాలన్నీ కూడా చెప్పే కార్యక్రమం మీరు చేయండి రాబోయే కురుక్షేత్ర సంగ్రామం లో జరగబోయే యుద్ధం పేదవాడికి పెత్తందార్లకు మధ్య జరగబోయే యుద్ధం